హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది తేజా అప్డేట్ ఛానల్. దిస్ ఈజ్ దివ్య. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మీరు వినే ఉంటారు ఫ్రెండ్స్, ఎంటీఎస్ ఉద్యోగాలు అని అంటారు. చాలామంది ఎంటీఎస్ జాబ్స్ కావాలి అని చెప్పేసి చాలామంది పోటీ ఉంటుంది. అలాంటి ఎంటీఎస్ జాబ్స్ గవర్నమెంట్ అయి ఉండాలి, మళ్ళీ అలాగే తెలుగు స్టేట్స్లో పోస్టింగ్ ఉండాలి. అంతకంటే ఇంకేం కావాలి ఫ్రెండ్స్? తెలుగు స్టేట్స్లో పోస్టింగ్, 10th అర్హత, మంచిగా తెలుగులోనే ఎగ్జామ్ ఉంటుంది, అది కూడా 8,326 పోస్టులు అయితే ఉన్నాయి. పర్మనెంట్ జాబ్స్ ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఇంతకంటే ఇట్లాంటి నోటిఫికేషన్ ఇంకెక్కడైనా ఉంటుందా ఫ్రెండ్స్? 8,326 పోస్టులు ఎక్కడి నుంచి అనుకుంటున్నారు? స్టాఫ్ సెలక్షన్ కమిటీ రిలీజ్ చేసింది. ఈ ఆర్గనైజేషన్ ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ పెట్టేస్తుంది, ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ, పోస్టింగ్ టైం అంటే పోస్టింగ్ టైం ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే మీకు ఎగ్జామ్ రాసిన చక్కగా వితిన్ ఇయర్లోనే మీరు ఆర్ వితిన్ 6 మంత్స్లోనే పర్మనెంట్ 10th అర్హతతో జాబు లైఫ్ లాంగ్ అయితే ఉంటుంది. చక్కగా ఇంక్రిమెంట్స్ ఉంటాయి, బోనస్ ఉంటాయి, టీఏ ఉంటాయి, డిఏ ఉంటాయి, తెలుగు స్టేట్స్లో పోస్టింగు, ఇంకా అంతకంటే అదృష్టవంత ఇంకేముంటుందా ఫ్రెండ్స్? అలాంటి జాబ్ మీరు కొట్టుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి అప్లై చేసుకొని ప్రిపేర్ స్టార్ట్ చేసేయండి. ఎందుకంటే ఇది ఆల్ ఓవర్ ఇండియా కాంపిటీషన్, ఎంతోమంది పోటీ పడతారు 10th అర్హత కాబట్టి. సో ఇలాంటి పోటీకి నెగ్గాలి అంటే మీరు ప్రిపరేషన్ ఇప్పటి నుంచే ఉండాలి. ఇప్పుడు దీని యొక్క డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్ క్లియర్గా చెప్తాను. మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా మన వీడియోని షేర్ అయితే చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్ వస్తుంది, పే లెవెల్ 1 పే చేస్తారు, నాన్ గెస్టెడ్ గ్రూప్ సి పోస్టులు అని చెప్తున్నారు. మీరు ఎక్కడెక్కడ పనిచేయాలంటే తెలుసా? మినిస్ట్రీ ఆఫ్ వేరియస్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్, ఆఫీస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కానీ, కాన్స్టిట్యూషన్ బాడీస్, స్టాచ్యురేటరీ బాడీస్, ట్రిబ్యునల్స్, డిఫరెంట్ స్టేట్స్లో, యూనియన్ టెరిటరీస్ లో మీరు పనిచేయాలి. అండ్ హవాల్దార్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇవన్నీ గ్రూప్ సి నాన్ గెస్టెడ్ పోస్ట్ ఫ్రెండ్స్. ఇవన్నీ ఇలాంటి జాబ్స్కి అర్హత, ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో మీరు అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 1/8/2024 లాస్ట్ డేటు ఆన్లైన్ ఫీ పే చేయడానికి. అది మామూలుగా అయితే వచ్చేసి 31/7/2024 అయితే మీరు అప్లై చేసేయాలి. పేమెంట్కి అయితే ఇంకొక వారం ఎక్స్ట్రా ఇచ్చారు. సో మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అక్టోబర్ నవంబర్ మధ్యలో ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ హవాల్దార్ పోస్టులు అని క్లియర్గా చెప్పారు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పోస్టులకి. సో నెక్స్ట్ వేకెన్సీస్ చూడండి. ఎంటీఎస్లో 4,887, హవాల్దార్ అయితే వచ్చేసి 3,439 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. రెండు కలిపి 8,000 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇవన్నీ నాన్ మీరు రేజ్ రిలాక్సేషన్స్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీ ఏజ్ అనేది 1/8/2024కి 18-25 ఇయర్స్ మధ్యలో ఉండాలి మీ ఏజ్ అనేది. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే కేటగిరీస్ వాళ్ళకైతే వర్తిస్తున్నాయి. సో మీరు 10th అర్హతతో ఉంటే ఈ జాబ్స్ అన్నిటికీ 10th అర్హత అయితే 10వ తరగతి సరిపోతుంది ఫ్రెండ్స్. 10వ తరగతితోనే ఈ పొజిషన్స్ అన్నీ అయితే ఉన్నాయి. సో దీనికి ఎలా అంటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో నేను ఎలా అప్లై చేయాలి, ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు, అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుందో చూద్దాము. 100 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే ఉంది. ఉమెన్ క్యాండిడేట్స్ కానీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి వాళ్ళకైతే ఎటువంటి ఫీ అయితే లేదు ఫ్రెండ్స్. దీనికి ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ రిజెక్ట్ చేస్తారు. సెంటర్స్ అయితే వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్స్ ఖచ్చితంగా ఉన్నాయి ఫ్రెండ్స్ సెంటర్స్. ఇక్కడ చూడండి, ఆంధ్రలో సెంటర్స్ తమిళ, చీరాల, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం అయితే ఉన్నాయి. తెలంగాణ అయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. 3 సెంటర్స్ అయితే ఇచ్చారు. దీనికి ఎగ్జామ్ ఎలా ఉంటుందో ప్యాటర్న్ చూద్దాము. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ సెక్షన్ 1లో ఉంటాయి. 45 మినిట్స్ టైం అయితే ఇస్తారు. సెక్షన్ 2 జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. సో దీనికి 45 మినిట్స్ టైం అయితే ఇస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ క్లియర్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఆ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే క్లియర్ చేసిన తర్వాత ఫర్ ఎంటీఎస్ ఎగ్జామినేషన్ విల్ కన్సిస్టింగ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ హవాల్దార్ ఎగ్జామినేషన్ విల్ కన్సిస్టింగ్ ఆఫ్ సిబిఈ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. సో హవాల్దార్కి అయితే వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కావాలి. ఎంటీఎస్ పోస్ట్కి అయితే ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్తోనే మీకు జాబ్ ఇచ్చేస్తున్నారు. సో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎలాగైతే ఉన్నాయి పొజిషన్స్కి. అండ్ సిలబస్ కూడా చూడండి, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో సిలబస్ ఏ టాపిక్కి ఏమేమి సిలబస్ ఉందో క్లియర్గా అయితే ఇచ్చారు.
ఎవరైతే హవాల్దార్ పొజిషన్స్కి అయితే వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంది, అది వాకింగ్ చేయాలి ఫ్రెండ్స్. మేల్కి అయితే ఇంత ఉంది, ఫీమేల్కి అయితే ఇంత ఉంది ఫ్రెండ్స్. వాకింగ్ మాత్రమే, రన్నింగ్ అయితే కాదు. ఇక్కడ అందుకోసమే ఉమెన్ క్యాండిడేట్స్ కూడా నేనైతే చెప్తున్నాను, ఎంకరేజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, అప్లై అయితే చేయండి. హైట్ వెయిట్ ఇంత ఉండాలి అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు ఇంకా దీనికి ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు అఫీషియల్ స్టాఫ్ సెలెక్షన్ వెబ్సైట్లో లాగిన్ అండ్ రిజిస్టర్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మీరు లాగిన్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఇలా అయితే మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేసుకోవచ్చు. లేదా నేను రిజిస్టర్ నౌకి వెళ్తాను అనుకుంటే రిజిస్టర్ నౌకి వెళ్ళేస్తే ఇక్కడ ఫోర్ స్టెప్స్ అయితే ఉంటాయి. ఫోర్ స్టెప్స్ని ఫిల్ చేసి కంటిన్యూ చేస్తే మీకు వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే వస్తుంది. సో ఈమెయిల్ ఐడికి, మీ ఈమెయిల్ ఐడికి వస్తుంది ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ మీరు సెట్ చేసుకోవాలి. ఇవి రెండింటిని ఉపయోగించుకుని లాగిన్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు నేను క్లియర్గా అయితే చెప్తాను ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్రెడీ ఉన్న క్యాండిడేట్స్కి అయితే రిజిస్ట్రేషన్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వండి. లేదక అంటే మాత్రం ఈ నాలుగు స్టెప్స్ నేను చెప్పాను కదా, ఈ నాలుగు స్టెప్స్ మీరు కంప్లీట్ చేసి కంటిన్యూకి అయితే వెళ్ళాలి. ఫస్ట్ స్టెప్ పర్సనల్ డీటెయిల్స్లో చూడండి, డ్యూ యూ హ్యావ్ ఆధార్ కార్డ్, ఆధార్ కార్డ్ నెంబరు, వెరిఫై ఆధార్ కార్డ్ ఇవ్వండి. టైప్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ కార్డు, మీ దగ్గర ఏముంది, ఆధార్ కార్డా పాన్ కార్డా ఏది ఇస్తారు. సో మీ క్యాండిడేట్ నేమ్ రాయండి, హ్యావ్ యూ ఎవర్ చేంజ్డ్, మీ నేమ్ ఎప్పుడైనా చేంజ్ చేశారా, మీ జెండర్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఫాదర్స్ నేము, మదర్ నేము, మీ మెట్రికులేషన్, రోల్ నెంబర్ అయితే ఇవ్వండి, 10th క్లాస్ రోల్ నెంబరు, 11th ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యారు, ది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద ఏంటి, క్యాండిడేట్ మొబైల్ నెంబరు, క్యాండిడేట్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ నెంబర్ ఇలా అలాట్ అవుతుంది. సో కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నెక్స్ట్ స్టెప్ పాస్వర్డ్ చేంజ్ చేసుకోమంటుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చి పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి. ఈ పాస్వర్డ్ మీరే ఎంటర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వాళ్ళు ఒక కింది క్యారెక్టర్స్ ఉంటాయి, అప్పర్ కేస్ లోయర్ కేసు సింబల్స్ యూజ్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అయితే చేసుకోవాలి. సైన్ ఇన్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, మీ ఓల్డ్ పాస్వర్డ్, కొత్త పాస్వర్డ్. సో ఈ ఓల్డ్ పాస్వర్డ్ ఏంటంటే ఫ్రెండ్స్ వాళ్ళు మీ ఈమెయిల్ ఐడికి పంపిస్తున్నారు, ఆ ఈమెయిల్ ఐడి ఇచ్చిన పాస్వర్డ్. కొత్త పాస్వర్డ్ మీరు సెట్ చేసుకోవాలి, 8 క్యారెక్టర్స్ ఉన్నా అని చెప్తున్నారు. సో అది ఇచ్చేసే కొత్త పాస్వర్డ్, సెక్యూరిటీ క్వశ్చన్స్, ఎప్పుడైనా మీరు పాస్వర్డ్ మర్చిపోతే సెక్యూరిటీ క్వశ్చన్స్ ఉంటాయి, ఇవి ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, మీరు కొత్తగా వచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేసుకుని అకౌంట్కి లాగిన్ చేసుకోండి. లాగిన్ చేసిన వెంటనే అడిషనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది, మీ కేటగిరీ ఏంటి, మీ నేషనాలిటీ ఏంటి, ఇండియనా కాదా, మీ ఇండివిజువల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మీ 10th క్లాస్ మెమోస్లో ఉంటాయి కదా పుట్టుమచ్చలు, అవైతే ఇవైతే ఇచ్చేయండి. మీ ప్రజెంట్ అడ్రస్, పోస్టల్ అడ్రస్ రెండు సేమా, మీ ఏ స్టేట్లో చదివారు, ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, ఏ పిన్ కోడ్లో చదివారు, సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళండి. తర్వాత డిక్లరేషన్ అయితే వస్తుంది, డిక్లరేషన్ దగ్గర ప్రివ్యూ ఓటీఆర్ క్లిక్ చేసుకుని మీరు ఏమన్నా మిస్టేక్స్ చేశారా, ఒకవేళ చేసినట్లయితే బ్యాక్కి వెళ్ళి సరి చేసుకోండి, లేదు నేను ఏం మిస్టేక్స్ చేయలేదక్క అంటే డిక్లేర్ దగ్గరికి వెళ్ళిపోండి. డిక్లేర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ అనేది వన్ టైం సెకండ్ స్టెప్కి అయితే తీసుకుంటుంది, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్కి తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో ఏముంటుందంటే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ పేజీలో అయితే వస్తుంది, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించింది. సో మీరు ఏం చేస్తారంటే ఫిల్ ఫామ్కి అయితే వెళ్ళండి. ఫిల్ ఫామ్కి వెళ్ళిన తోటి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ వస్తుంది, మీరు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కొన్ని డీటెయిల్స్ ఉంటాయి కదా అవే మళ్ళీ వస్తాయి. సో ఇక్కడ క్యాండిడేట్ నేము చేంజ్ చేయమని, ఎప్పుడైనా చేంజ్ చేస్తారా, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ ఏజ్, జెండర్, కేటగిరీ, మీ నేషనాలిటీ ఏంటో రాయండి, విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్, 10th క్లాస్ మెట్రికులేషన్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఏ స్టేట్, కరస్పాండెన్స్ అడ్రస్, ఇవన్నీ ఇందాక ఇచ్చారు కదా అవే వస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్కి వెళ్ళినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తీసుకెళ్తుంది, మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, డిగ్రీ అయితే డిగ్రీ, పీజీ అయితే పీజీ, పిహెచ్డీ అయితే పిహెచ్డీ, ఏది ఉంటే అది పెట్టండి. క్వాలిఫికేషన్లో డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఏంటి, మీరు ఎక్కడ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ స్టేట్లో పాస్ అయ్యారు, నేమ్ ఆఫ్ ద బోర్డు, రోల్ నెంబర్, పర్సంటేజ్, సిజిపి, ఇవన్నీ ఇచ్చి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. నెక్స్ట్కి వెళ్ళినట్లయితే అడిషనల్ ఇన్ఫర్మేషన్లో మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని నోన్ పెట్టాను, డేట్ ఆఫ్ జాయిన్ ఒకవేళ ఎస్ అని పెట్టుంటే వాటి యొక్క డీటెయిల్స్ ఇవ్వండి. నేను ఎప్పుడు ఆర్మీ సర్వీస్లో పనిచేయలేదు కాబట్టి నో పెట్టాను, నో పెడితే ఏమీ అవ్వదు. మీరు ఏజ్ రిలాక్సేషన్ సీక్ చేస్తున్నట్లయితే ఎస్ పెట్టి, ఇఫ్ ఎస్, సో ఇక్కడ రాయండి సెంట్రల్, ఇక్కడ పెట్టండి ఫ్రెండ్స్ రిలాక్సేషన్ కోడ్ ఏంటి, ఎందుకు ఏజ్ రిలాక్సేషన్ సిక్ చేస్తున్నారు, డూ యూ వాంట్ టు మేక్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ యాక్సెసింగ్ అప్రోప్రియేట్ టర్మ్స్, అవన్నీ వాళ్ళకి వస్తాయి ఫ్రెండ్స్. నేను నో అని పెడితే నాకు ఇవేమీ ఆప్షన్ చూపించవు. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళినట్లయితే నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్లో ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్, 3 ఎగ్జామ్ సెంటర్స్ మీరు ప్రిఫర్ చేసుకోవాలి. మీరు ఏ మీడియంలో ఎగ్జామ్ రాస్తారు, హిందీయా, ఇంగ్లీషా, తెలుగా, నేను తెలుగు చూస్ చేసుకుంటాను కాబట్టి తెలుగు అని పెట్టుకోండి ఫ్రెండ్స్. వీళ్ళు హిందీ చూస్ చేసుకున్నారు, నేను తెలుగు చూస్ చేసుకుంటే తెలుగు వస్తుంది ఇక్కడ, మీకు తెలుగు అని కనిపించాలి. మీ దగ్గర ఏమైనా బెంచ్ మార్క్ డిజిబిలిటీ ఉంటే నో అని పెట్టండి. మీరు ఏమన్నా డిజిబిలిటీస్లో నో అని పెడితే ఇవి ఆప్షన్స్ చూపించవు. ఫిజికల్ లిమిటేషన్స్ అన్నీ ఉన్నాయా అంటే ఎస్ పెట్టండి. మీకు స్క్రైబ్ కావాలి ఎగ్జామ్కి అనుకుంటే
ఎస్ పెడితే ఎస్ పెట్టండి, నో అని పెట్టుకుంటే స్క్రైబ్ స్క్రైబ్ అవ్వంటూ ఎవరు ఉండరు ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు కళ్ళు లేని వాళ్ళకి అలా స్క్రైబ్ అయితే వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు. విల్ యూ మేక్ ఓవర్ అరేంజ్మెంట్ అంటే నో అని పెడితే వీళ్ళు అరేంజ్ చేస్తారు. మీరు నో అని పెట్టినట్లయితే అసలు ఏ ఇన్ఫర్మేషన్ చూపించదు ఇఫ్ స్క్రైబ్. సో వాళ్ళకి మాత్రమే ఆప్షన్ ఫ్రెండ్స్. సేవన్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. సేవన్ నెక్స్ట్కి వెళ్ళినట్లయితే అప్లోడ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయండి. క్యాప్చర్ లైవ్ ఫోటో, మీరు లైవ్లో ఫోటో తీసుకోవాలి. సో నేను ఆల్రెడీ ఎస్ఎస్సీ సీజీఎల్ అప్లై చేసినప్పుడు ఫోటో సిగ్నేచర్ ఎలా చేయాలో నేను చెప్పాను ఫ్రెండ్స్. సేమ్ అదే విధంగా ఇక్కడ క్యాప్చర్ లైవ్ ఫోటో, మీ కెమెరా వెబ్ క్యామ్ ముందు మీరు నిలబడాలి. వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది క్లియర్గా అయితే ఉండాలి ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు, అప్పుడే అదే యాక్సెప్ట్ చేస్తుంది. ఒకవేళ బ్లర్ ఉండకూడదు ఫోటో అనేది, అదే చెప్తుంది ఫ్రెండ్స్. సిగ్నేచర్ అనేది ఇక ఇక్కడ చూడండి, 6 సెంటీమీటర్స్ విత్ 2 సెంటీమీటర్స్ హైట్లో ఉండి 10 KB నుంచి 20 KB ఉన్న జేపీజీ పిక్ అప్లోడ్ చేస్తేనే అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ చేసి సేవన్ నెక్స్ట్కి వెళ్ళండి. సేవన్ నెక్స్ట్కి వెళ్ళినట్టయితే ప్రివ్యూ ఫామ్, ఇప్పటి వరకు మీరు ఇచ్చిన అన్ని డీటెయిల్స్ ప్రివ్యూలో కనపడతాయి. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే బ్యాక్ వెళ్ళేసి గో బ్యాక్ అనే ఆప్షన్లోకి వెళ్ళి సరి చేసుకోవచ్చు. సేవన్ నెక్స్ట్కి వెళ్తుంది. సేవన్ నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత డిక్లరేషన్ పేజ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇలా డిక్లరేషన్లో ఐ అగ్రీ అని చెప్పేసి క్యాప్చర్ అంటర్ చేసి సబ్మిట్ చేయండి. అంతే అప్లికేషన్ ఫాము ఈజీగా సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అయిన వెంటనే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరైతే ఫీ పేమెంట్ చేయాలో కదా, సో ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఫ్రీ, మిగతా క్యాండిడేట్స్కి అయితే 100 రూపీస్ పే చేయాలి కదా, వాళ్ళకైతే వచ్చేసి మీ పేమెంట్ ఆప్షన్కి అయితే తీసుకెళ్తుంది. ఈ పేమెంట్లో మీరు నెట్ బ్యాంకింగ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ ఏ విధంగానైనా ఈ 100 రూపీస్ పే చేయొచ్చు. 100 రూపీస్ పే చేస్తే మాత్రం మీ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయితే అవుతుంది. ఈ విధంగా అయితే ఈ ఎస్ఎస్సీ ఎంటీఎస్ పొజిషన్స్కి అప్లై చేసుకోవాలి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ సీజీఎల్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేశాను, అది కూడా సీజీఎల్ది అను ఎంటీఎస్ది ప్రాసెస్ అయితే సిమిలర్గానే ఉంది. నేను లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను సీజీఎల్ అప్లికేషన్ లింక్ అనేది. ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఫోటో సిగ్నేచర్ నేను ఎలా అప్లోడ్ చేశానో చూడండి. సో మిస్టేక్స్ మాత్రం చేయొద్దు. లాస్ట్ డేట్ రష్ కాలా రష్ వర్క్ అయితే ఉండదు ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ మూమెంట్స్లో చాలా రష్ ఉంటాయి సైట్స్ అనేది ఎస్ఎస్సీ సైట్స్. ముందుగానే చిన్నగా అప్లై చేసేసుకోండి మిస్టేక్స్ లేకుండా, అండ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసుకోండి. ఇది ఫ్రెండ్స్ నేను ఇచ్చే అడ్వైజ్ అయితే. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా కాంపిటీషన్ ఉంటుంది, ఈజీగా వచ్చే జాబ్స్, అండ్ ఎంటీఎస్ అంటే 10th అర్హతలో ఉండే జాబ్స్, 10th క్వశ్చన్స్ లానే వస్తాయి ఫ్రెండ్స్. ప్రీవియస్ పేపర్స్ చూసుకోండి ఎలా వచ్చాయో ఎంటీఎస్ పేపర్స్. సో మీకు కావాలంటే నా కోచింగ్ సెంటర్కైనా జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. మీకు దగ్గరలో ఉన్నవి మంచి పేరు ఉన్నాయి మీకు తెలిస్తే జాయిన్ అవ్వండి. నాకు తెలిస్తే నేను అయితే చెప్తాను ఫ్రెండ్స్, ఇన్ఫార్మ్ అయితే చేస్తాను ఇది బాగుందనేసి మెటీరియల్ కూడా. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.